చాలామంది మైండ్లో తమకు ఆన్సర్ తెలియని క్వశ్చన్స్ ఎన్నో ఉంటాయి. మనం సముద్రంలో బిల్డింగ్స్ కట్టగలమా? ఫైర్ యొక్క స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటి? మన బాడీలో గనక హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతే ఏమవుతుంది? టెంపుల్స్లో ఫోటోగ్రఫీస్ని ఎందుకు బ్యాన్ చేశారు? మనం షటిల్స్ ఆడుతున్నప్పుడు కాక్ మోషన్లో ఉన్నప్పుడు తన కాక్ని ముందుంచి ఫెదర్స్ వెనకాల ఉండడానికి గల కారణం ఏంటి? ఇటువంటి క్వశ్చన్స్కి నేను మీకు ఈ ఎపిసోడ్లో ఆన్సర్ చెప్తాను. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రేవంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడంతో నా ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. నెంబర్ 1, మనం నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏడవగలమా? నో, మనం నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏడవలేము. ఎందుకంటే మనం ఏడుస్తున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం. ఒకవేళ మనం నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏడవడానికి ట్రై చేస్తే మన నోరు మరియు లంగ్స్ నిండా నీళ్లు నిండిపోయి మనం చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెంబర్ 2, మనం నీళ్ళల్లో బిల్డింగ్స్ కట్టగలమా? నీళ్ళల్లో బిల్డింగ్స్ కట్టడం అనేది ఇంపాసిబుల్ అయిన వర్క్. ఎందుకంటే మనం ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే దాని యొక్క మేజర్ నీడ్స్ కాంక్రీట్, బ్రిక్స్ ఎక్సెట్రా. కానీ మనం నీళ్ళల్లో బిల్డింగ్ కట్టాలంటే ఈ బ్రిక్స్ కాంక్రీట్ మొత్తం మనం అండర్ వాటర్కి తీసుకెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుంది. మరియు ఒకవేళ మనం నీళ్ళల్లో బిల్డింగ్ కట్టినట్టయితే అది ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పటి వరకు ఉంటుందో మనకి గ్యారంటీ ఉండదు. నెంబర్ 3, ఫైర్ యొక్క స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటి? మ్యాటర్ 5 స్టేట్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. నెంబర్ 1 సాలిడ్, నెంబర్ 2 లిక్విడ్, నెంబర్ 3 గ్యాస్, నెంబర్ 4 ప్లాస్మా, నెంబర్ 5 బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్స్. మనం ఫైర్ని చూసుకుంటున్నట్టయితే ఫైర్లో చాలా వరకు మ్యాటర్ గ్యాస్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది మరియు కొంత భాగం ప్లాస్మాగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఫైర్ యొక్క స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఎక్కువగా గ్యాస్గా ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి మనం ఫైర్ యొక్క స్టేట్ ఆఫ్ మ్యాటర్ని గ్యాస్ అని కూడా అనొచ్చు. నెంబర్ 4, కోవిడ్-19 మన ఇండియాలో ఎక్కువగా ఎందుకు స్ప్రెడ్ అయింది? దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. మన ఇండియా మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉండడం వల్ల, ఇంతమంది జనాభాలో చాలామంది ఇల్లిటరేట్ పీపుల్ ఉండడం వల్ల మన ఇండియాలో ఎక్కువగా కోవిడ్-19 స్ప్రెడ్ అనేది పెరిగింది. నెంబర్ 5, మనం షటిల్స్ ఆడుతున్న టైంలో మన బ్యాట్తో కాక్ని హిట్ చేసినప్పుడు తన డైరెక్షన్ని మార్చుకుంటుంది. ఎందుకు? కాక్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ని కార్క్ అని అంటారు, సెకండ్ పార్ట్ని ఫెదర్స్ అని అంటారు. మనం ఎప్పుడైతే మన షటిల్ బ్యాట్తో కాక్ యొక్క కార్క్ భాగాన్ని హిట్ చేస్తున్నప్పుడు ఫెదర్స్ ముందు వెళ్లకుండా కార్క్ ముందు వెళుతుంది. ఎందుకంటే కాక్లో ఫెదర్స్ కంటే కార్క్ యొక్క భాగం ఎక్కువ హెవియర్ మరియు డెన్సర్. నెంబర్ 6, మన బాడీలో హిమోగ్లోబిన్ తక్కువైతే ఏమవుతుంది? ఇప్పుడైనా మనకు ఏదైనా డిసీజ్ వచ్చి అది మన యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తే మనకు హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఒకవేళ మన హిమోగ్లోబిన్ లెవెల్స్ రెడ్యూస్ అయితే మనకు ఎనేమియా అనే డిసీజ్ వస్తుంది. నెంబర్ 7, కోడికి మామూలు పక్షుల్లాగా రెక్కలున్నా సరే ఎక్కువ దూరం ఎందుకు ఎగరలేదు? కోడి ఎందుకు ఎక్కువ దూరం ఎగరలేదు అంటే కోడి నేల మీద ఉండడానికి అడాప్ట్ అయిపోయింది. మరియు కోడి యొక్క రెక్కలు కంటే తన బాడీ ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఈ కారణాల వల్ల కోడి మామూలు పక్షుల్లాగా ఎక్కువ దూరం ఎగరలేదు. నెంబర్ 8, గడియారంలో మినిట్స్ ముళ్ళు ఒకలాగా, సెకండ్స్ ముళ్ళు ఒకలాగా, హార్స్ ముళ్ళు ఒకలాగా ఎలా తిరుగుతాయి? మనం చూస్తున్నట్టయితే గడియారం మొత్తం గేర్స్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవర్స్ ముళ్ళుకొక గేర్, సెకండ్స్ ముళ్ళుకొక గేర్, మినిట్స్ ముళ్ళుకొక గేర్ ఉంటుంది. ఈ మూడు గేర్లు ఒక మెయిన్ గేర్కి కనెక్ట్ అయి ఉంటుంది. గేర్ యొక్క సైజుని బట్టి, టైమింగ్ని బట్టి గడియారంలో ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్కలా తిరుగుతుంది. నెంబర్ 9, మనం పూజించే ఆలయాల్లో ఫొటోస్, వీడియోస్ ఎందుకు షూట్ చేయనివ్వరు?
దేవుని ఫోటో తీయకూడదు అనడానికి ఎన్నో కారణాలున్నాయి. చాలామంది ఏం నమ్ముతారంటే, దేవుని ఫోటో తీస్తున్నప్పుడు దేవుడి యొక్క కొంత భాగమైన ఎనర్జీని తను కోల్పోతాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే, మనం ఆలయానికి రావడానికి ముఖ్య కారణాలు ప్రశాంతత కోసం లేదా దేవుణ్ణి పూజించడం కోసం. ఒకవేళ దేవుణ్ణి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అనుమతిస్తే ప్రజలందరూ ఆలయాలకి వచ్చి దేవుణ్ణి పూజించుకోకుండా ఫొటోస్ తీయడం మీద ధ్యాస పెడతారని దేవుణ్ణి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అనుమతించరు. 10, మన ఒంటి మీద పుట్టి మచ్చలు ఎలా ఏర్పడతాయి? మన బాడీలో ఉన్న సెల్స్ మొత్తం బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా కొన్ని కొన్నిసార్లు దగ్గర దగ్గరగా ఫామ్ అవడాన్ని మెలానోసైట్స్ అని అంటారు. ఈ మెలానోసైట్స్ బాడీలో ఎన్నో ఏర్పడతాయి. ఈ మెలానోసైట్స్ మొత్తం బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి మెలానిన్ అనే ఒక పిగ్మెంట్ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ మెలానోసైట్స్ సన్కి ఎక్స్పోజ్ అవుతాయో ఇవి డార్క్గా అవడం వల్ల మనకి మోల్స్ అంటే పుట్టి మచ్చలు అనేవి ఫామ్ అవుతాయి. ఈ మెలానిన్ అనే పిగ్మెంట్ మన బాడీకి కలర్ని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.